హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ మధ్య మనకి కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి కదా సో అవి చూస్తున్నప్పుడు జనాలు ఎక్కువగా నాకు అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మాకు కొత్తగా మ్యారేజ్ అయింది ఎప్పుడెప్పుడు మేము భార్యాభర్తలు అలా ఇంటర్ కోర్స్ చేయొచ్చు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది అనేసి కొంతమంది నాకు కామెంట్స్ అడుగుతున్నారనమాట సో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అడుగుతున్నారనమాట సో ఇటువంటి బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు చాలా వరకు కానీ ఒకరిని అడిగితే మాకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది మా డౌట్ క్లియర్ అవుతుంది అని ఒక నమ్మకంతో అడుగుతారనమాట సో అందుకోసమే నాకు తెలుసు కాబట్టి దాని గురించి చెప్దాము అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసిన కంటే ముందు ఇంకొక చిన్న సూచన అండి అదేంటంటే కొంతమంది సైన్స్కి బూతులకి తేడా తెలియకుండా సైన్స్ని ఒక బూత్లాగా చూసేసి అదేదో మాట్లాడకూడని మాట్లాడి మాట్లాడేసినట్టు ఫీల్ అయిపోయి ఓ మన నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి ఇప్పుడు మీకు ఇలాంటి డౌట్ ఉంది దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అట్ ది సేమ్ టైం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలైన వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం జనరల్గా చెప్పాను కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి అనేసి సో ఇప్పుడు ఒక సింగిల్ షాట్లో ఒక ఎలాంటి టైంలో కలవకూడదు అనే దాని గురించి చెప్పేస్తాను అలా కలిస్తే ఏమవుతుంది అనే దాని గురించి కూడా అప్పుడే మీకు చెప్పేస్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు ఏమని చెప్తారంటే ఇలా హెచ్ఐవి ఉంటేనో ఎయిడ్స్ ఉంటేనో కలవకూడదు మిగతా టైంలో ఎప్పుడైనా కలవచ్చు అనేసే డైలమాలు ఉన్నారనమాట జనాలు చాలా వరకు నాకు కామెంట్స్లో చూసిన తర్వాతే తెలిసిందనమాట సో అది తప్పు అది ఒక్కటి ఉంటేనే కాదండి ఇంకా చాలా చాలా వరకు ఉన్నాయి పరిస్థితులు సో అటువంటి వాటిల్లో మాత్రం మీరు అస్సలు ఇలాంటివి చేయకూడదనమాట సో ఒకవేళ చేస్తే కనుక అలా వాళ్ళు సఫర్ అవ్వడమే కాకుండా మీరు కూడా సఫర్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట అంటే బాయ్ ఒక్కటే సఫర్ అయ్యేదానికి కాకుండా భర్త కూడా సఫర్ అయ్యేదానికి అవకాశం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్కి భార్యకి ఏదైనా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు కలిస్తే ఏమవుతుంది ఆ ఇన్ఫెక్షన్ కాస్త మీకు కూడా అంటుకుంటుంది ఐ మీన్ భర్తలకి కూడా అంటుకుంటుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే చాలా లాంగ్ టైం మీరిద్దరు బాధపడేదానికి అవకాశం ఉంది సో అందుకోసమే అటువంటి పరిస్థితులు మాత్రం అస్సలు కలవకూడదు సో ఇదంతా ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇలా ఇన్ఫెక్షన్లే కాకుండా మీకు ఆల్రెడీ నేను చెప్పాను డెలివరీ అయిన తర్వాత బాలింత టైంలో ఉన్నప్పుడు కూడా కలవకూడదం అలా కలిస్తే కనుక బాలింత రోగం అనేది వచ్చి ఆ తల్లి బిడ్డలకి ఏదైనా ప్రమాదం కూడా జరుగుతుందండి సో అది ఎందుకంటే కనుక సో బాడీ అనేది చాలా నీరసంగా ఉంటుంది పచ్చి పుండులాగా ఉంటుందన్నమాట మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట శరీరం మొత్తం కూడా బట్ ఆ పరిస్థితుల్లో మీరు ఇలాంటి ఇంటర్ కోర్సులు కనుక చేశారనుకోండి సో మీ భార్యకే కాకుండా మీకు కూడా చాలా వరకు ప్రమాదం ఉందండి సో మీ భార్య డెలివరీ అయినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అనమాట సో ఫస్ట్లో మీరు మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసిన తర్వాత త్రీ మంత్స్ వరకు మీరు రెగ్యులర్గా ఇలాంటి ఇంటర్ కోర్సులు చేయకూడదు సో అలా చేస్తే ఏమవుతుందంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డకి అది డేంజర్ అనమాట సో మేబీ అబాషన్ అయిపోయేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఆ తల్లి కూడా చాలా వరకు సఫర్ అవుతుంది అనమాట ఎందుకు సఫర్ అవుతుంది అంటే కనుక సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇందులో అయితే వల్గర్గా ఫీల్ అవ్వకండి సో అలా భార్య ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత అలాంటి ఫీలింగ్స్ అనేటివి చాలా కష్టం అనమాట అలాంటివి ఏ భార్య కూడా మ్యాక్సిమం రావండి అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవి కూడా సరిగా రిలీజ్ అవ్వవు అనమాట సో దానివల్ల వాళ్ళ వెజీనా కూడా ఓపెన్ అవ్వడం కానీ ఇలాంటిది ఏది కూడా జరగదు అక్కడంతా కూడా మీరు ఏదో బలవంతంగా చేయాల్సి వస్తుంది సో అలా బలవంతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఒకదానికొకటి ఒకదానికొకటి ఇలాగే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట సో ఎప్పుడైతే మీ భార్యకి ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు ఇలా చేయడం సేఫ్ అనమాట మీకు మీ బిడ్డకి మీ భార్యకి ముగ్గురికి కూడా సేఫ్ అనమాట ఓకేనా సో ఒకటి అనమాట నెక్స్ట్ మూడు నెలల తర్వాత మీరు ఎలా అయినా ఉండొచ్చు నో ప్రాబ్లం బట్ నైన్త్ మంత్ లాస్ట్ వీక్ ఉంటుందో చూసారా అప్పుడు కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట సో కొంతమంది హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు జెంట్స్ సో అలా చేస్తే కూడా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి చాలా డేంజర్ అట్ ది సేమ్ టైం భార్యకు కూడా చాలా డేంజర్ అనమాట ఎందుకంటే ఈ కడుపు అనేది పైకి వచ్చేసి ఉంటుంది ఆ కడుపు నొప్పి రావటం దానివల్ల ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ రావటం సో ఇలా జరుగుతుంది అనమాట సో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకండి నెక్స్ట్ ఎప్పుడంటే కనుక మీ భార్యకి ఫీవర్ ఉన్నప్పుడు సో ఫీవర్ ఉన్నప్పుడు కొంతమందికి చలి పెట్టడం కామన్ అనమాట ఈ చలిలో ఏంటంటే కనుక హస్బెండ్ తోడు కోరుకుంటారు ప్రతి భార్య కూడా బట్ తోడుగా పడుకోవడం హక్ చేసుకోవడం వరకు ఓకే బట్ ఇంటర్ కోర్స్ మాత్రం నాట్ ఓకే ఎందుకంటున్నానంటే ఆ టైంలో మీ నుంచి వచ్చే ఈ సమయం ఏదైతే ఉందో దానివల్ల మీ భార్యకి ఆ ఫీవర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయేదానికి అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం మీ భార్య నుంచి వచ్చే ఈ వీర్యం ఏదైతే ఉందో అది కూడా మీలోకి వెళ్ళి తర్వాత మీకు కూడా ఫీవర్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే ఫీవర్ వచ్చినప్పుడు కానీ ప్రెగ్నెన్సీలో కానీ అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో తర్వాత బాలింతగా ఉన్నప్పుడు కానీ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా వీస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం మీరు ఇంటర్ కోర్సు చేయకపోవటమే చాలా సేఫ్ అనమాట సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక చాలామంది హస్బెండ్ల ప్రకారం చూద్దాం ఇప్పుడు సో హస్బెండ్లకి కొంతమందికి ఆ పార్ట్ దగ్గర కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయండి సో అలా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా మీరు ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆ భార్యకి కూడా అది అంటుకునే అవకాశం ఉందన్నమాట సో అటువంటి పరిస్థితుల్లో మాత్రం మీరు ఇలాంటి ఇంటర్ కోర్స్ చేయకండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భర్తలు కొంతమంది బయట నుంచి తెచ్చుకునే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి చూసారా మీకు ఆ ఇంట్రెస్ట్ని ఫుల్గా కల్పించడం కోసం సో అలాంటి ట్యాబ్లెట్స్ని కూడా యూస్ చేసి మీరు ఇంటర్ కోర్స్ చేయకూడదన్నమాట సో అలా చేస్తే ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ కనుక మీ బాడీకి పడకపోతే దాని నుంచి వచ్చిండే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో దాని కారణంగా మీ బాడీలో కొంచెం హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి మీ నుంచి వీర్యం అనేది ఇంకొంచెం ఎక్కువగా జనరేట్ అవుతుందనమాట సో అది మీ భార్య లోపలికి వెళ్ళి మీ భార్యకి ఈస్ట్ ఇన్ఫెక్షన్ కలిగించేదానికి అవకాశం ఉందన్నమాట ఎప్పుడైతే ఆ ట్యాబ్లెట్ మీ బాడీకి పడదో అప్పుడు మాత్రమే పడితే నో ప్రాబ్లం ఒకవేళ పడకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నాను దీన్ని బాగా అర్థం చేసుకోండి ఓకేనా సో ఫస్ట్లో మీకైతే తెలియదు ఇది మాకు పడుతుందా లేదా అనేసి బట్ ఒక్కసారి మీరు యూస్ చేస్తే మాత్రం ఆ ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత భార్య ఉంటుంది కదా అప్పుడు ఆమెకి ఆ పర్సనల్ పార్ట్ దగ్గర ఎక్కువ మంట పెడుతుంది ఎంత అంటే ఇంకా చెప్పలేనంత అంత మంట పెడుతుంది సో దాన్ని బట్టిచ్చే మీరు అర్థం చేసుకోవచ్చు మీకు అది సరిపోవడం లేదు అనేసి ఓకేనా సో అలా కూడా మీరు ఇంటర్ కోర్స్ చేయకూడదు అలాంటివి ఉపయోగించి ఓకేనా నెక్స్ట్ భర్తకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా భార్యతో ఇలాంటి పర్సనల్ లైఫ్ని అలాగా కంటిన్యూ చేయకూడదు అనమాట ఓకేనా సో ఇదనమాట సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే పాపం కొంతమంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలందరూ ముదుర్లు అనుకోవడం తప్పు అమ్మాయిలందరూ అమాయకులు అనుకోవడం తప్పు కదా కొంతమంది అడిగారనమాట సిస్టర్ మాకు ఇట్లా తెలియదు ఇంట్లో వాళ్ళని అడుగుదామంటే మాకు సిగ్గుగా ఉంది అది కాకపోతే కొంచెం మొహమాటంగా ఉంది ఎవరిని అడగాలి సో మాకేమో తెలియదు బట్ ఆ టైంలో కూడా మాకు అలా ఉండాలనిపిస్తుంది బట్ ఏమవుతుందో ఏమో అనేసి కొంచెం భయంగా ఉంది సో చెప్పండి మీకు ఇష్టం ఉంటే చెప్పండి లేకపోతే లేదు అని అడిగారనమాట సో ఇలాంటి ప్రాబ్లం చాలా వరకు ఉంది జనాలలో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి సో అందుకోసమే ఈ వీడియో చేశారనమాట ఓకేనా సో నెక్స్ట్ వీడియో ఏంటంటే కనుక అమ్మాయిలకి చాలా వరకు ఉన్నారనమాట దీనికి కూడా మా మాకేమో ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మా భార్యకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు సో దీనికోసం మేము ఏం చేయమంటారు మా భార్యకు కూడా అలాంటి ఫీలింగ్స్ కలిగించడం కోసం మేము ఏమైనా చేయొచ్చా చేయగలిగే టిప్స్ ఉంటే కనుక మాకు షేర్ చేయండి చాలా వరకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అనేసి అడిగారు సో దాని గురించి కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నాకు ఈ ఆ వీడియో చేయాలా వద్దా అనేసి నాకు కామెంట్లో చెప్పండి సో దాన్ని బట్టించి నేను చేయాలా వద్దానా అనేది డిసైడ్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతే గాసి వాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి